హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాది కిందట ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియనంతా అర్ధాంతరంగా వాయిదా వేసి సంచలనం రేపారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా నిమ్మగడ్డ ప్రకటించారు. అయితే ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండానే ఆ నిర్ణయం తీసుకోవడం పెను దుమారాన్ని రేపింది. ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ వేరే వివరించనక్కర్లేదు. ఇక నిమ్మగడ్డ పదవీ కాలంలో మరో పక్షం రోజులు మాత్రమే మిగిలాయి. ఆయన అనుకుంటే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు. ఎందుకంటే వాటికి సంబంధించి ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎలాగూ మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోట నుంచి జరిపారు. కోర్టు కూడా ఆ మేరకు తీర్పుని ఇచ్చింది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అదే తీర్పు వర్తించగలదు. ఈ నేపథ్యంలో వారం 10 రోజుల్లో అందుకు సంబంధించిన పోలింగ్ ని నిర్వహించగల యంత్రాంగం ఎస్ఈసీ వద్ద ఉండనే ఉంది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల విధుల నుంచి అధికారులను రిలీవ్ చేస్తున్నారట. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో చేరిన పలువురిని వారు ఇంతకు ముందు పనిచేసిన శాఖల్లోకి పంపిస్తున్నారట నిమ్మగడ్డ. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సానుకూలంగా లేరని స్పష్టం అవుతూ ఉంది. తన పదవీ కాలం ముగిసేలోపే స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా పట్టుపట్టినట్లుగా కనిపించారు. అయితే తీరా ఇప్పుడు అవకాశం ఉన్నా ఎందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. పంచాయత్ మున్సిపల్స్ లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉనికిని ఆ ఎన్నికలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో ఇదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికలను పెట్టేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ అడ్రస్ ను ఆ ఎన్నికలు పూర్తిగా గల్లంతు చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు నిమ్మగడ్డ వెనక్కి తగ్గుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అర్ధాంతరంగా స్థానిక ఎన్నికలు నిర్వహించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలని భావించారని, అయితే ప్రజా తీర్పుతో టీడీపీ చిత్తైపోవడంతో ఇప్పుడు ఆయన ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికలు నిర్వహించడానికి సాహసం చేయలేకపోతున్నారనే అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి స్పష్టంగా బయటపడుతుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికల నిర్వహణ గురించి కిక్కురు మనడం లేదు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ఏపీఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంసిద్ధంగా లేరని స్పష్టం అవుతుంది. అయితే ఆ ఎన్నికలను వాయిదా వేసి ఆయన తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా మేలు చేసే అవకాశాలు కూడా పెద్దగా లేనట్లే. ఎలాగూ ఈ నెలాఖరుకు ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఒకవేళ ఆయన ఎస్ఈసీ పదవిలోనే ఉండి ఉంటే ఇప్పట్లో ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేవి కావేమో అనే చర్చ ఇప్పుడు సామాన్యుల్లోనూ జరుగుతుంది. అచ్చం ఒక రాజకీయ నేత వలె ప్రసంగాలు చేసి ప్రభుత్వాన్ని కేసుల విషయంలో బ్లాక్ మెయిల్ చేసినట్లుగా మాట్లాడి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజల్లో బోలెడని సందేహాలను జనరేట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై నమోదైన కేసుల్లో తను సాక్ష్యం చెప్పాల్సి ఉందంటూ చేసిన వ్యాఖ్యతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తటస్థుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. బహుశా ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఇంత వివాదాస్పదం అయిన ఎన్నికల కమిషనర్ మరొకరు లేరని చెప్పవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీకి పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో ఇప్పట్లో నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీ ఎన్నికలను తీసుకురావడానికి సంసిద్ధంగా లేకపోవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండి ఉంటే తను పదవీ విరమణ చేసేలోపే నిమ్మగడ్డ పెండింగ్ లోని ఎన్నికలను నిర్వహించేవారని, ఎలాగూ టీడీపీ చిత్తైపోతూ ఉండడంతో ఇప్పుడు ఆయన ఆ ఎన్నికలు నిర్వహించరని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సంగతలా ఉంటే ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వీలైనంత త్వరగానే జరిగే అవకాశం ఉందని మాత్రం స్పష్టమవుతుంది. నిమ్మగడ్డ పదవీ విరమణ జరగగానే కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం వీలైనంత త్వరగానే జరగనుంది. కొత్త కమిషనర్ రాగానే తొలి వారం 10 రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రచారానికి వారం 10 రోజుల సమయం ఇచ్చి పోలింగ్ డేట్ను ప్రకటించడానికి అవకాశం ఉంది. ఆలోపే ఎస్ఈసీ కూడా ఏర్పాట్లను పూర్తి చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ తో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.